బద్వేలును రెవెన్యూ డివిజన్ చేయాలి. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై నాయకులు చొరవ చూపాలి. నాయకులకు బద్వేలుపై సవతి ప్రేమ ఎందుకు? గాను పెట్టా నరసింహులు. బద్వేలును రెవెన్యూ డివిజన్ చేయాలని నాయకులు ఇప్పుడైనా చొరవ చూపాలని బద్వేలు రెవెన్యూ డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు గాను పెట్టా నరసింహులు అన్నారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో రెవెన్యూ డివిజన్పై ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం గ్రా, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, డిబిఎఫ్ తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా గానుగపేట నరసింహులు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో బద్వేలును ప్రకటించి తర్వాత రాయచోటిని రెవెన్యూ డివిజన్ చేస్తున్నట్లు చెప్పడం అన్యాయమని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి నాయకులు ఇక్కడ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇప్పటి నాయకులైనా చొరవ చూపి బద్వేలుకు న్యాయం చేయాలని, బద్వేలును రెవెన్యూ చేసేంత వరకు పోరాడి తీరుతామని టీడీపీ మున్సిపల్ అభ్యర్థి నాగిరెడ్డి జనార్దన్ రెడ్డి అన్నారు. రెవెన్యూ సాధన సంఘానికి 20,000 రూపాయలు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బద్వేలును రెవెన్యూ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు బంగారు సీనయ్య అన్నారు. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా నాయకులు కాలం గడిపేస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జాతీయ చైర్మన్ కాసుల కోనయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ, పిసిసి మెంబర్ ప్రభాకర్, టీడీపీ నాయకులు ఓబులాపురం రాజశేఖర్, కత్తి బ్రహ్మయ్య, సీనియర్ పాత్రికేయులు మణి, బీఎస్పీ నాయకులు కేశవ, కేవీపీఎస్ వెంకటరమణ, డీబీఎఫ్ జిల్లా నాయకులు చిన్నయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. బద్వేలు డైలీ న్యూస్ మా ఫోన్ నంబర్ 7013 53 84. కొత్త రెవెన్యూ డివిజన్లను ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంజూరు చేశారు. మరి ఆ రోజు బద్వేలు ఆ ప్రతిపాదనలో లేదు. మరి మేమంతా ఒక టీమ్గా ఏర్పడి మరి రెవెన్యూ డివిజన్ సాధనా సమితిని ఏర్పాటు చేసుకొని మరి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఆయన త్వరలోనే నేను తప్పకుండా బద్వేలు రెవెన్యూ డివిజను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మరి కొంతకాలానికి ఈ సమేట వాదం ముందుకు వచ్చి ఆ వాదంలో ఈ డిమాండ్ కొట్టుకుపోయింది. ఈ రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన ఇంతటితో ముగిసింది. తర్వాత రాష్ట్రం విడిపోవడంతో మళ్ళా తిరిగి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావడంతో ఈ విషయాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన కలిసి పోవడం జరిగింది. ఆయన బద్వేలకు ఎన్నికల సమయంలో బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు పాల్గొన్నప్పుడు ఆ సభలో మరి హామీ ఇచ్చారు. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మొట్టమొదటిగా బద్వేలు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తానని ఆయన ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల్లో ప్రభుత్వాలు తారుమారు కావడంతో మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన తీసుకువచ్చింది. మరి ఆ కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరి 2 నెలల కిందట పత్రికల్లో మరి ప్రభుత్వ ప్రతిపాదనలు ప్రకటితమయ్యాయి. మరి ఆ ప్రతిపాదనల్లో మొట్టమొదటిగా కొత్త రెవెన్యూ డివిజన్ బద్వేలునే పేర్కొన్నారు. మరి ఎందుచేతనో ఇప్పుడు మరి కొద్ది రోజుల కిందట మళ్ళా కొత్త ప్రతిపాదన పత్రికల ద్వారా మేము తెలుసుకున్నాము. అందులో బద్వేలుకు బదులుగా రాయచోటి డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు మరి వార్తలు వచ్చాయి. మరి ఆ వార్తలు చూసిన వెంటనే కమ్ము తిన్న మేము మరి ఈరోజు మరి ఉద్యమాన్ని రెవెన్యూ డివిజన్ బద్వేలు రెవెన్యూ డివిజన్ సాధన కోసము ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని పోరాటాలు చేశాము, వస్తుందని ఆశపడి ఎదురు చూస్తున్నప్పుడు మరి ఇవాళ రాకుండా పక్కకు తొలగేటువంటి అవకాశం ఉంది. కావున ఈరోజు మా కార్యాచరణ ఫస్ట్ మొదటిసారిగా వైసీపీ నాయకులు కలగజేసుకుని వాళ్ళ ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని తీసుకురావడం వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను వాళ్ళు నెరవేర్చకపోతే అన్ని మండలాలలో సదస్సులు, సెమినార్లు, సభలు పెట్టి జనాలను చైతన్యపరిచి ఈ రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ద్వారా సాధించేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మొదటి నుంచి పెద్దలు అంటారు, కానీ ఇది చేసిందంటూ శూన్యం. కారణం ఏమంటే
मरी राजकीय नायक एमएलएल गार लोपमा लेकिन बद्वेल प्रजल लोपमने अर्थ का प्रजल दच्चे एनो रखा चुप्त ओटे गुंजुक सीटे का पदम तो पोड़ रात तप नायक खचिता कावाल पटल कमएल गारेमी राजकीय नायक प्रति मेलचेमेंटे अया बद्वेल मोदी उद्यम पुरी गड अने మేము ఎంత ఉద్యమాలు చేసినా మాకు చందాల్చుకునేటువంటిది బయట వ్యక్తులకు చెందుతుంది కారణం ఇది రాజక నాయకుల లోపమా మా ఒక ఉద్యమకారుల లోపమా మాకు అర్థం కావడం లేదు